Hello friends, hi to everyone. Welcome back to RCR Techno Zone. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందువల్ల మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్లోడ్ తొందరగా వస్తుంది. అండ్ దాన్ని ఈరోజు విషయం డేటా బ్యాక్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. డేటా బ్యాక్ యాప్ అంటే మనం ప్రతిరోజు వాడే యూజ్ చేసే డేటా నుంచి కొంత డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. అండ్ దాన్ని ఇంకా మనం పేటిఎం క్యాష్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మన మొబైల్స్కి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద బిలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాప్ గురించి చూద్దాం. సో డేటా బ్యాక్ యాప్ ఫస్ట్ ఇక్కడ స్పీడ్ టెస్ట్ అంటాం. ఈ స్పీడ్ టెస్ట్ అనేది మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందో చూసి మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత కంటెస్ట్ అంటే వాడు డైలీ కంటెస్ట్ పెడుతూ రోజుకి ఒక్కొక్క కంటెస్ట్లు పెడతా ఉంటాడు. సో దీంట్లో మనం పార్టిసిపేట్ చేసి మనం ఇప్పుడు 3 యాప్స్ యూజ్ చేస్తే మన ఫేవరెట్ యాప్స్, సో 20 MB దాకా విన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే మనం ఎంత యూజ్ చేస్తే 3 యాప్స్ని వాడేదానికి 20 MB అట్లా మనకి సేవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అది ఈరోజు ఆఫర్లో పెట్టాడనమాట. నెక్స్ట్ వచ్చి విన్ 50 రూపీస్. ఇక్కడ ఏమంటే వీడు క్విజ్ పెట్టాడు, ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తే మనకి కరెక్ట్గా ఆన్సర్స్ చేస్తే మన 50 రూపీస్ క్యాష్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇప్పుడు గెట 100 MB అనమాట. ఈ గెట 100 MB అంటే షేర్ చేస్తే మనకి 100 MB వస్తుంది. ఆ షేర్ చేసేదానికి కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అదేంటంటే 25 MB అన్న మన రెఫరల్ లింక్ ద్వారా మన ఫ్రెండ్ దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే 25 MB వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత 5 డేస్ యూజ్ చేస్తే మన ఫ్రెండ్ కానీ 25 MB వస్తుంది ప్లస్. ఆ తర్వాత అతను కానీ ఫస్ట్ రీఛార్జ్ చేసుకుంటే అతను యూజ్ చేసి తర్వాత మనకి 50 MB. సో టోటల్గా కలిపి 100 MB ఇలా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత మై వ్యాలెట్. ఇప్పుడు మనం వ్యాలెట్ గురించి చూద్దాం, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అనేసి మనం చూద్దాం. ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకోవాలంటే ఎడిట్ అని ఉంది కదా, దేని మీద క్లిక్ చేసామంటే మన ఫోన్ నెంబరు, మన ఆపరేటర్ ఏది, మన స్టేట్ అనేసి అంతా కరెక్ట్గా ఇచ్చి ఇక్కడ షో ప్లాన్స్ అండ్ ఆఫర్స్ క్లిక్ చేసామంటే సో మన నెంబర్కి ఏం ఆఫర్లు ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి నా నెంబర్ పైన 50 రూపీస్లో అంటే 41 రూపీస్ అనమాట ఆఫర్ ప్రైస్, 50 రూపీస్ ఆన్ పేటిఎం అంట. అంటే ఇక్కడ 50 రూపీస్ ఉంది టోటల్ మనకి టాపప్ అన్లిమిటెడ్ అనేసి. సో మనకి ఇప్పుడు అమౌంట్ ఎలా వస్తుందంటే దీని నుంచి మనం రీఛార్జ్ చేసామంటే మనకి 41 రూపీస్కే మనకి ఇక్కడ వస్తుంది అనేసి తొందరపడి ఎవరు రీఛార్జ్ చేయకండి. ఎందుకంటే వాడు ఇక్కడ మనకి దీని నుంచి రీఛార్జ్ చేసినా కానీ మనకి ఫుల్ టాపప్ అనేది రాదనమాట. ఇక్కడ ఏమంటే వాడు 41 రూపీస్ ఆఫర్ ప్రైస్ అని ఇచ్చాడంటే మనకి డిస్కౌంట్ మాత్రమే, ఓన్లీ గెట్ అష్యూర్ డిస్కౌంట్ ఇక్కడ ఎవరి మంత్ అని ఇచ్చాడు కదా. సో మనకి ఈ 9 రూపీస్ మాత్రమే డిస్కౌంట్ అని వస్తుంది అనమాట. ఈ 41 రూపీస్ మనం పేటిఎం నుంచి మనం రీఛార్జ్ చేసుకోవాలి. సో ఈ 9 రూపీస్ మాత్రం మనకి పేటిఎంకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది కానీ మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి డేటాని వాడు 9 రూపీస్కి సరిపడే అంత డేటాని వాడు డిడక్ట్ చేసుకొని ఆఫ్టర్ దట్ మనకి 9 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది ఇస్తాడు. అంతే తప్ప మనకి ఇక్కడ ఫుల్గా మనకి రీఛార్జ్ అనేది అవ్వదు. సో ఇట్లా రీఛార్జ్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మనకి ఓన్లీ తొందరపడి మాత్రం చేసుకోబోకండి. ఓన్లీ వాడు ఇచ్చేది మాత్రం డిస్కౌంట్ ప్రైస్ మాత్రమే, టోటల్ ప్రైస్ అనేది మనకి ఇవ్వడనమాట. 9 రూపీస్ మాత్రం పేటిఎం క్యాష్ వస్తుంది, రిమైనింగ్ అమౌంట్ మనం మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. సో అలా చేస్తారు వాడు. ఇప్పుడు నా రీఛార్జ్ హిస్టరీకి వెళ్దాం. చూడండి, నేను ఒకసారి చేశాను ఆల్రెడీ అట్లా అనుకొని, కానీ వాడు ఇచ్చింది ఏమంటే 8 రూపీస్ పేటిఎం క్యాష్ మాత్రం ఇచ్చాడు. రిమైనింగ్ అమౌంట్ అనేది మన పేటిఎం నుంచి కట్ అవుతుంది చేసుకోవాలనుకుంటే. సో మనకి తొందరపడి మాత్రం ఎవరు అట్లా కానీ చేసుకోబోకండి. ఇట్లాంటి ఆఫర్లు మాత్రం దీనిలో నుంచి చేసుకుంటే ముందు చూస్ చేసుకోండి. అది కానీ వాడు ఎక్కువ 8 MB డిటెక్ట్ చేసుకుంటాడు అనమాట. మనకి పేటిఎం క్యాష్ కావాలంటే వాడు ఎక్కువ 8 MB కట్ చేసుకొని మనకి పేటిఎం క్యాష్ ఇస్తాడనమాట. సో దానికన్నా మీరు చూస్ చేసుకునే ఆప్షన్, బెటర్ ఆప్షన్ ఏంటంటే మన దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ 8 MB చూపిస్తుంది, మనం డేటాని రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. నెట్ బ్యాలెన్సే రీఛార్జ్ చేసుకోవడం బెటరు. మన పేటిఎం క్యాష్ అనేది చాలా మనకి వేస్ట్ అనమాట. వాడు ఎక్కువ 8 MB డిటెక్ట్ చేసుకొని మనకి
తక్కువ రూపీస్ అనేది ఇస్తాడు ఇస్తాడు కాబట్టి మనం దానికన్నా మనం డేటాని రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మనకి డేటా ఆఫర్స్ ఉంటాయి, ఓన్లీ డేటా మాత్రం రీఛార్జ్ చేసుకోండి దీని నుంచి, అది చాలా బెస్ట్ మనకి. ఇంకా వెళ్తే సో మనకి ప్రతిరోజు మనకి ఈ యాప్ ద్వారా మనకి 10 MB మాత్రం సేవ్ చేసుకోవచ్చు. 10 MB తర్వాత మనం సేవ్ చేసుకోవడానికి అవ్వదనమాట. ఆ 10 MB అయిపోయిన తర్వాత ఇక్కడ విన్ 4G ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి స్పిన్ అండ్ విన్గా ఇలా తిరుగుతుంది. ఆఫ్టర్ దట్ మన ఎంతో కొంత మనకి 1 MB అనేది మనకి సేవ్ అవుతుంది దీని నుంచి. చూడండి ఇప్పుడు నాకు 914 KB అనేది నేను విన్ అయినాను. సో ఇది నా వ్యాలెట్కి యాడ్ అయిపోతుంది. ఇలా ఈ స్పిన్ అండ్ విన్ను ఒక రోజుకి 2 టైమ్స్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఓన్లీ 2 టైమ్స్ మాత్రం మనం గెయిన్ చేసుకోవచ్చు. ఓకే చూడండి ఫ్రెండ్స్ సెకండ్ టైం నాకు అనేది ఏం రాలేదనమాట. సో ఇంతే ఫ్రెండ్స్ యాప్ గురించి. సో ఇప్పుడు టోటల్ 1 MB మనం ఇక్కడ జస్ట్ ఏం లేదు, మనం ఈ ఒక యాప్ యూజ్ చేయడం ద్వారా మనకి డేటా అనేది సేవ్ అవుతూ ఉంటుంది. సో మనకి డేటా సేవ్ అయింది, దీన్ని క్లిక్ చేసామంటే చూపిస్తుంది మనకి ఎంత డేటా అనేది సేవ్ అయిందో. సో ఇప్పుడు నాకు 9 MB అనేది సేవ్ అయింది రోజు. ఇంకా వాడే కాలకి ఇంకా కొంచెం అంటే టోటల్గా నాకు ఒక రోజుకి 10 MB సేవ్ అవుతుంది ఎవరికైనా. అప్పుడు మనకి ఇంకా తొందరగా సేవ్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉంది కదా మనకి లైవ్ డేటా ట్రాకర్ అనేసి, ఈ సెట్టింగ్ అనేది మనం ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి డేటా అనేది ఫాస్ట్గా సేవ్ అవుతుంది అనమాట. మనం యూజ్ చేసే డేటాని ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు, అంటే 10 MB అయినా కానీ మనకి ఫాస్ట్గా సేవ్ అవుతుంది. అది ఆప్షన్ మనం ఆఫ్ చేసి పెట్టామంటే స్లోగా సేవ్ అవుతుంది, ఆన్ చేసి పెట్టామంటే చాలా ఫాస్ట్గా మనకి డేటా సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి అలా ఆన్ చేసుకొని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నాకు 9.22 MB అనేది సేవ్ అయిపోయింది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి. ఇంకా మేమన్నా డౌట్లు ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.